మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలోని మినీ సురభి ఫంక్షన్ హాల్లో ఆదివారం విద్యాభారతి హై స్కూల్ 1998-99 పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆనాడు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు పూల బొకెలతో స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులను ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 1998-99 సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలు రాసి విడిపోయిన స్నేహితులు మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. ఒకరినొకరు చిరునవ్వులతో పలకరించుకున్నారు. ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళన సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడ్డ స్నేహితులు ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం అతిథిగా వచ్చిన తాండు యువ సర్పంచ్ అంజిబాబును పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించారు. ఆనాటి విద్యార్థులు విద్యా బోధించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం అందరూ కలిసి విందు భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యాభారతి వ్యవస్థాపకుడు సురభి ఆగమరావు, రాధాకృష్ణ, బైరంగి సురేష్, శ్రీనివాస్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. కంట తడి పెడుతున్నా గుండె ప్రతి లయలోనా నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా నొచ్చుకుని ఉంటే మన్నించండి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో నవంబర్ 11 ఇదే సంవత్సరం
దాంట్లో ఆ యొక్క 25 సంవత్సరాల యొక్క ఉత్సవాలను వచ్చేటటువంటి దానికి ముందే విద్యాభారతి నేను ఎక్కడైతే ఒక ఉత్తేజాన్ని ఒక శక్తి భావన కలిగించినటువంటి విద్యార్థులు కూడా మన ప్రసారం తెలియజేస్తూ ఆనాడు ఒక నలుగురు నిరుద్యోగుల పట్ల ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులు ఆనాడు కూడా నా తరఫున అయితే ఈ కార్యక్రమాన్ని మొదలైన ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి దీని మీద ఇంట్లో పెట్రోల్ పెట్టినట్లయితే ఆ చిత్ర డబ్బు తిరిగి వస్తుంది అన్నటువంటి ఆలోచనతోనే నా జీవితంలో ఎప్పటికప్పుడు ఏ కార్యక్రమం చూస్తానంటే ఆ భావన ఉంటాయన్న అందరికీ తల్లిదండ్రులు మీ సహకారం వల్ల విద్యాభారతి యొక్క అందులో పనిచేసినటువంటి వల్ల అదేవిధంగా ప్రత్యేకంగా ఈ సందర్భంలో అందరికీ గుర్తు చేసుకోవాల్సింది భారతదేశం విషయం నాకు అంతకూడదు కూడా తెలుసుకోవాల్సిన సంస్కరణ వాస్తవంగా నేను చదువుకున్న అప్పుడు తెలంగాణ ఉద్యమం కూలి ఉద్యమం మరీ ముఖ్యంగా జరుగుతున్న సందర్భంలో ఆర్థిక పరిస్థితుల్లో పరిస్థితుల వల్ల నవంబర్ వరకు తెలంగాణ ఉద్యమం రెండు పర్యాయాలు మన ఈ విద్యాభారతి విద్యా సంస్థల్లో ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అనేటువంటి నిర్వహించుకోవడం జరిగింది. వారందరినీ ఆ రోజు కూడా నేను కోరుకున్నది ఏంటంటే మనందరికీ మన గ్రామంలో చక్కని విద్యను అందిస్తూ ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేయాలి.